సో ఈ జీర్ణ గ్రంథుల్లో ముఖ్యంగా మన ఏ క్రియ ద్వారా ఆహారం అనేది జీర్ణమవుతుంది అనేది చెప్పుకోవాలంటే ఈ జీర్ణాశయం అనేది కంపల్సరీగా మనకి తెలిసి ఉండాలి. అండ్ ఏదైనా ఎగ్జామ్ పరంగా వస్తే కనుక మనం గీయడానికి రెడీగా ఉండాలి. ఒక 5-6 సార్లు రాసే గీస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ జీర్ణాశయంలో ఏ ఏ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి చూసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే హార్దిక జీర్ణాశయం అని చెప్పుకున్నాం. మనం తీసుకున్న ఆహారం ఇక్కడ ఒకటి, ఇదొక పాట్ అండ్ ఇదొక పాట్. మనం తీసుకున్న ఆహారం డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది పండిక్. ఇది జఠర నిర్గమ సంవరణి అంటాం. మనం తీసుకున్న ఆహారం అనేది డైరెక్ట్గా ఇది మ్యూకస్ జిగురు లాంటి పదార్థం. ఇది యాసిడ్ నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది మ్యూకస్. సో ఈ పండిక్ రీజియన్లో పడినప్పుడు ఎటువంటి రియాక్షన్స్కి గురవుతుంది, మనం తీసుకున్న ఆహారం అనేది ఎలా పరిణితి చెంది లేదా విచ్ఛిన్నం జరిగి అలా జరిగే ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చూసుకుందాం. ఒకటి, ఫస్ట్ వచ్చేసి ఆహారం ఎక్కడ పడుతుంది కాబట్టి ఇక్కడ ఏమేమి రియాక్షన్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ చూసుకుందాం. పండిక్ రియాక్షన్, ఇక్కడ పండిక్ చర్య, ఇది పండిక్ పార్ట్ అని అంటాం. పండిక్ జీర్ణాశయం, ఈ పండిక్ జీర్ణాశయంలో ఏం జరుగుతుందంటే ఇది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ఆక్సెంటిక్ కణాలు లేదా కుడ్య కణాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆక్సెంటిక్ లేదా కుడ్య కణాలు. అండ్ రెండోది వచ్చేసంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. దీంట్లో ఒక పార్ట్ ఆక్సెంటిక్ కుడ్య కణాలు, వీటి వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు వీటిని అంటామంటే ఈ పెండిక్లో ఉండే ఆక్సిటిన్ లేదా కుడ్య కణాలు అనేవి రెండు రకాల వాటిని స్రవిస్తాయి. ఒకటి హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే కాసిల్ ఎంట్రసినిక్ కారకాన్ని స్రవిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం చెప్పుకునే దాంట్లో పెండిక్, ఈ పెండిక్లో ఆహారం పడుతుంది కాబట్టి ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటనేది చూస్తే ఈ పెండిక్లో ఆక్సిటిక్ కణాలు అని లేదా కుడ్య కణాలు అనేవి ఉంటాయి. దీన్ని ఆక్సిటిక్ కణం లేదా కుడ్య కణం ఏదైనా రాయొచ్చు. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే ఈ కణాలు ఆక్సిటిక్ కణాలు ఏం చేస్తున్నాయి, హైడ్రోక్లోరిక్ని అనేది విడుదల చేస్తున్నాయి. హైడ్రోక్లోరిక్తో పాటు క్యాసిల్ ఇంట్రసినిక్ సిఐఎఫ్ అంటాం, క్యాసిల్ ఇంట్రసినిక్ కారకం, ఇంగ్లీష్లో అయితే క్యాసిల్ ఇంట్రసినిక్ ఫ్యాక్టర్ అంటాం, సిఐఎఫ్ అన్న తెలుగులో క్యాసిల్ ఇంట్రసినిక్ కారకం అన్న ఒకటే. సో ఇవి క్యాసిల్ ఇంట్రసినిక్ కారకం స్రవిస్తాయి. ఈ స్రవించడం వల్ల ఏంటంటే B12 అనే విటమిన్ ఉంటుంది మనకి. B12 అంటే మనకి విటమిన్లో రకాలు ఉన్నాయన్నమాట. ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయంటే ఏబిసిడిఈకే విటమిన్స్ మనకి ఏబిసిడిఈకే. వీటిలో వచ్చేసి కొన్ని సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ విటమిన్స్ అని అంటాం. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ లేదా ఫ్యాట్ ఇన్సాల్యుబుల్ అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఏడిఈకే ఇవి సాల్యుబుల్. నెక్స్ట్ బి, ఇవన్నీ మీకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ విటమిన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అవి సాల్యుబుల్ అంటే
అది సాల్వబుల్ అయ్యే దాన్ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చని చెప్పుకున్నాం. ఏడీఈకే మనం దీంట్లో బి గురించి చెప్పుకున్నాం. విటమిన్ బిలో ఈ ఆక్సిటిక్ కణం అనేది స్రవించేది క్యాసిల్ ఇంట్రసినిక్ కారకం. ఈ క్యాసిల్ ఇంట్రసినిక్ కారకాన్ని స్రవించడం వల్ల మనం తీసుకునే ఆహారంలో కానీ ఏదన్నా కోబాల్ట్ అని అంటాం మెయిన్గా. ఈ B12 అంటే ఏంటంటే సైనోకోబాలిన్ అని అంటాం, కోబాల్ట్ అనే వర్ణకం సైనోకోబాలిన్ అంటాం B12ని. ఆ B12 ఎక్కడుందనేది గ్రహిస్తుంది. ఆ B12 యొక్క ముఖ్య విధి ఏంటంటే మనలో ఉన్న రక్త నాళాల సంఖ్య ఉంటుంది కదా, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య అనేది ఒకవేళ B12 అనేది లేకపోతే, ఒకవేళ ఇది గ్రహించకపోతే B12 కానీ ఈ CAF కానీ B12ని గ్రహించకపోతే ఏం జరుగుతుందంటే మన ఎర్ర రక్త కణాల్లో ఉండే కణాల సంఖ్య అనేది తగ్గిపోతుంది. కణాల సంఖ్యతో కాకుండా ఆర్బీసీ సంఖ్య తగ్గటమే కాకుండా హిమోగ్లోబిన్, దాంట్లో ఉండే హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది. సో హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దాని ద్వారా వచ్చే వ్యాధి ఏంటంటే పెర్నీషియస్ ఎనీమియా అని అంటాం. ఆ పెర్నీషియస్ ఎనీమియా ఏంటంటే రక్తహీనత వల్ల వస్తుంది. సో మనం తినే ఆహారంలో కానీ ఏదైనా కానీ మనం తీసుకున్నాం కరెక్టే, ఆ తీసుకున్న దాన్ని గ్రహించే కెపాసిటీ ఎవరికుందంటే ఈ పెండిక్లో ఉండే ఆక్సిటిక్ కణం ఉంటుంది. ఆక్సిటిక్ కణం అనేది క్యాసిల్ ఇంట్రసినిక్ కారకాన్ని స్రవించినప్పుడు అది B12ని అబ్జర్వ్ చేస్తుంది, అది గ్రహిస్తుంది. దాని ద్వారా మనకి B12 అంటే సైనోకోబాలమిన్ అనే విటమిన్ దొరుకుతుంది, లభిస్తుంది.